చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, గత 2 డేస్ నుంచి చూస్తున్నాం కదా 32 మంది చనిపోయారు కదా ముసలి వాళ్ళు, దానికి కారణం జగన్ అంటున్నారు, దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు చేసే వాలంటీర్ల మీద చేసిన కామెంట్కి వాలంటీర్లు ఆపేసి వాళ్ళు ఎన్నికల కమిషనర్ కానీ వాళ్ళ మీద వాళ్ళ పని కూడా వాళ్ళని చేసుకోనియకుండా ఆపింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు అయ్యి, ఆ వృద్ధులు చచ్చిపోవడానికి జగన్ ఎందుకు కారకుడు అవుతాడు? అసలు వాలంటీర్లు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి ఇల్లేదు, వాళ్ళని ఎన్నికల్లోకి వాడుకుంటున్నారని పిటిషన్ వేయించింది చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ గారి చేత. మరి చంద్రబాబు నాయుడే మళ్ళీ ఆమె ఆరోపణలు చేసి, చంద్రబాబు నాయుడు దొంగ మొహమోడు, దొంగ దొంగ అంటాం, దొంగకే సాధ్యం అది చంద్రబాబు నాయుడే అంటాడు. అంటున్నారు కదా ఈ 32 మందే కాదు, అలానే బాబాయ్ చంపిల్లు కూడా ఈయన అని ప్రచారం చేస్తున్నాడు కదా ఇప్పుడు ఎలక్షన్స్, దానికి మీరేమంటారు? అతనికి ఏం చెప్పుకోవాలో తెలియక, అతను 14 ఏళ్ళ సీఎంగా ఉన్నాను నేను సీనియర్ని అంటాడు. దేనికి సీనియరు? వెన్నుపోటు పొడిచి మామని హత్య చేయించి చెప్పులు దండేయించి అవమానపరిచి అధికారం తీసుకున్న చంద్రబాబు నాయుడు జగన్ గురించి హత్య రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. జనాలు చాలా తెలివి కలిగిన వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేసి గెలిచింది ఒక్కసారైనా ఉందా? పాపం ఎన్టీ రామారావు గారు ఎంతో కష్టపడి ఆయన పార్టీ పెట్టుకొని ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో నుంచి ఎన్టీఆర్ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావుని చంపడానికి ఏమేం కుతంత్రాలు ఏమేం కుట్రలు కావాలో అవన్నీ చేసి అతన్ని చెప్పులు దండేపిచ్చి క్షోభకు గురి చేసి చంపేపించింది చంద్రబాబు నాయుడు. అట్లా లాక్కున్న పార్టీని అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చరిత్ర వెనక్కి చూసుకోండి, ఎవరొకళ్ళతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వచ్చాడు కానీ సింగిల్గా రావటం చంద్రబాబుకు తెలీదు, రాలేడు, నిలబడలేడు. చంద్రబాబు వెధవ. ఏం పర్వాలేదు, జగన్ అన్న సింగిల్గానే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే పోటీ చేస్తాడు, సింగిల్గానే సీఎం అవుతాడు.